రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి బదిలీ. మల్టీజోన్1 ఐజీ తరుణ్ జోషికి రామగుండం సిపిగా అదనపు బాధ్యతలు. ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ రవిగుప్తా. నులి పురుగుల నివారణకు ఫిబ్రవరి 12 ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ. పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ. నత్తనడకన సాగుతున్న పెద్దపల్లి చీపురాయి క్రాస్ రోడ్ అభివృద్ధి పనులు. ఇరువైపులా డ్రైనేజీతో పనులు వేగవంతం చేయాలని 9వ వార్డు ప్రజల డిమాండ్. జడ్పీ చైర్మన్ పుట్టమధు దంపతులకు మంతని మున్సిపల్ కౌన్సిలర్ల షాక్. మంతని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజపై అవిశ్వాసం ప్రకటించిన 9 మంది కౌన్సిలర్లు. పెద్దపల్లి కమాన్ చౌరస్తాలో 8వ వార్డు ప్రజల నిరసన కార్యక్రమం. రాజీవ్ రహదారిపై ఏర్పడిన ఎత్తు పల్లాలని సమానం చేయాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో హిందూ వాహిని ఆధ్వర్యంలో వినతి పత్రం. జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్. పెద్దపల్లి కూలారాం రోడ్ చౌరస్తాలో రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం. హనుమంతునిపేట గ్రామానికి చెందిన రాజు మృతి. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం. జిల్లాలోని గ్రామాల్లో రబీ సీజన్ లో మరో 10 రోజుల్లో వరి నాట్లు పూర్తి కానున్నట్లు తెలిపిన పెద్దపల్లి డిఏఓ ఆదిరెడ్డి, రైతులు ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ లాభదాయక సాగు చేయాలని రైతులకు సూచించిన డిఏఓ. అరకొరగా బిల్లులు మంజూరైనప్పటికీ పెద్దపల్లి జిల్లాలో యథావిధిగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నామని తెలిపిన మధ్యాహ్న భోజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్.